గోదారమ్మ శాంతించడంతో బోటు షికారుకు అనుమతినిచ్చారు అధికారులు. ఇక అంతే, పాపికొండలు గోదావరి అందాలను ఆస్వాదించేందుకు దాదాపు 60 మందికి పైగా లాంచీలో బయలుదేరారు. అందరూ ఆటపాటలతో ఆడుతూ పాడుతూ ప్రకృతిని తిలకిస్తూ పరవశించిపోతున్నారు. ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా లాంచీ నీటిలో మునిగిపోయింది. కొందరైతే ప్రాణాలను కాపాడుకునేందుకు పైకి ఎక్కి బిగ్గరగా అరిచారు. మరికొందరు లాంచీ అడుగు భాగంలో ఉండడంతో వారంతా నీటిలో మునిగిపోయారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి మా కొలీగ్ నవీన్ ఫోన్ లైన్లో అందుబాటులో అందిస్తారు. నవీన్ చెప్పండి, దేవీపట్నం కచ్చలూరు దగ్గర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఇప్పటికే 12 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే 20 మందిని NDRF సిబ్బంది కాపాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎవరైనా వచ్చారా? ఎస్ చందు, ఏదైతే కొండపోచమ్మ దగ్గర విహారయాత్ర కోసం బయలుదేరిన లాంచ్ సరిగ్గా కచ్చలూరు వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. కచ్చలూరు వద్ద ప్రమాదానికి గురైన తర్వాత వెంటనే వాళ్ళ హెల్ప్ అంటూ అరవడం కావచ్చు, ఆహాకారాలు చేయడం, అవన్నీ కూడా ఉదయం నుంచి అందరూ మాట్లాడుతూ వస్తున్నాం. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఒక్కసారి మనం ఎక్కడి నుంచి బోటు బయలుదేరింది, ఆ తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత ప్రమాదానికి గురైంది, ఆ ప్రమాదానికి గురి గల కారణాలు ఏంటి అనేది కొంత అంటే పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోయినా ఏంటి అనే విషయం మీద కొంతమంది చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా కొండపోచమ్మ దగ్గర బయలుదేరిన ఈ బోట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ తర్వాత సరిగ్గా కచ్చలూరు వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ఇటు నుంచి వరద ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా వరద ప్రవాహాన్ని తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొంత రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశారు డ్రైవర్. ఆ క్రమంలోనే అక్కడున్న ఒక బండరాయికి తగిలి ప్రమాదానికి గురైనట్లుగా కొంతమంది చెప్తున్నమాట. అయితే బోటు యజమాని కూడా ఈ విషయంపైన స్పందించారు. బోటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నప్పటికీ కూడా అందులో ఒకరు కొంత అనుభవం లేకపోవడం కారణం చేత కూడా ఈ ప్రమాదం జరగకుండా వచ్చినట్లుగా భావిస్తున్నామంటూ చెప్తున్నారు. ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరం అంటూ కూడా మరొక విషయం చెప్పారు. అయితే ప్రమాదాలు, బోటు ప్రమాదాలు తరచూ ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం మాత్రం వేడటం లేదు. ఎందుకంటే గతంలో మనం ఎన్నో బోటు ప్రమాదాలు చూస్తూ వచ్చాం. చాలా బోటు ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు అప్పటికప్పుడే రావడం, తక్షణ అంటే సహాయక చర్యల్లో పాల్గొనటం కావచ్చు, సహాయక చర్యల్లో పాల్గొని చనిపోయిన తర్వాత మృతదేహాలని వెలికి తీయడం, ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోవడం, యథావిధిగా అప్పటికప్పుడు చేసే హడావుడి మాత్రమే అంటూ చాలామంది స్థానికులు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో బోటు ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు ఆ మాట చెప్తున్నారు. ఒకసారి మనం గతంలో జరిగిన బోటు ప్రమాదాలు ఎన్నిసార్లు చూసినా కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, అనుమతులు లేని కారణంగానే, పైగా నిబంధనలకు విరుద్ధంగా ఈ పడవ ప్రమాదాలు చేయడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనేది పూర్తి స్థాయిలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు జరిగిన బోటు ఏదైతే దేవీపట్నం మండలంలో ఇప్పుడు జరిగిన బోటు ప్రమాదంలో కూడా పూర్తి స్థాయిలో మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ వశిష్ట రాయల్ వశిష్ట బోటుకు సంబంధించి పర్మిషన్లు లేదు, అనుమతి లేనప్పటికీ కూడా దాన్ని యజమాని నడుపుతున్నారు. అనుమతులు లేకుండానే ఆ బోటును నడపడం ఒకటైతే సామర్థ్యం ఎంత ఉంటుంది అనేది కూడా ఒక అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. 90 మంది వరకు తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఒక మాటకైతే 90 మంది తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు, కానీ అధికారిక అంటే అఫీషియల్గా అసలు ఎంతమందిని తీసుకువెళ్ళాలనే దానిపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. ఇంకొకటి, ఇక్కడ 71 మంది ఉన్నారా, 70 మంది ఉన్నారా, లేకపోతే 65 మంది ఉన్నారా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఇప్పుడు మన ముందు రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే బోటు అంటే ప్రమాద సమయంలో బోట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్న విషయం పైన కూడా బోటు యజమానికి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా సామర్థ్యానికి మించి ఎక్కించడమే దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే లైవ్ జాకెట్లు ఉన్నాయని ఒకవైపు చెప్తున్నారు ఎక్కువగా, మరోవైపు లైవ్ జాకెట్ల ద్వారా కొంతమంది బయటపడ్డప్పటికీ కూడా లైవ్ జాకెట్ల విషయంలో ఒకటైతే కొంత భోజనం అంటే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట ప్రకారం భోజన సమయంలో లైవ్ జాకెట్లను తీశారు, దాని కారణంగా కొంత ప్రమాద మృతుల సంఖ్య పెరిగింది అంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా కచ్చలూరు వద్దకు రాగానే అంటే ఆ సమయంలో కొంత భోజనం చేస్తున్న కారణంగా లైవ్ జాకెట్లు తీసేయడం కారణం చేత కొంత మృతుల సంఖ్య పెరిగిందంటూ చెప్తున్నమాట. అయితే ఇక్కడ 25 మందిని ఇప్పటికే NDRF బృందాలు రక్షించారు. అయితే 12 మంది మృతి చెందారు, మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో తెలంగాణ వాసులు కూడా కొంతమంది ఉండగా వాళ్ళని రక్షించారు. ఒక 5 గురు అయితే ఇప్పుడు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారి కోసం ఇప్పటికైతే గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఈ విషయంపైన. తక్షణమే సహాయక చర్యలు చేపట్టండి, రక్షించండి, వీలైనంత వరకు సహాయాన్ని అక్కడ అందించాల్సిందిగా కోరారు. మరోవైపు ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ విషయంపైన. పూర్తి స్థాయిలో
అక్కడ సహాయక చర్యలు కొనసాగించాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు ఎవరైతే తెలంగాణ వాసులు కూడా కొంతమంది ఉన్నారు, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి సందర్భం చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో అంటే రవాణా శాఖ మంత్రి కూడా ఇక్కడ స్పందించడం, అక్కడ సహాయక చర్యలు చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది అధికారులు స్పందిస్తున్నటువంటి విషయం. మరోవైపు ఇదే విషయం పైన ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు, అవసరమైతే సహాయక చర్యల్లో పాల్గొనంటూ జన సైనికులకు కూడా ఒక పిలుపునిచ్చారు. మరోవైపు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రూల్స్ని అతిక్రమించకుండా రూల్స్ ప్రకారమే బోట్లను నడిపేటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారి ప్రమాదం జరిగిన వివరాలు మనం ఇప్పటివరకు చెప్తూ వస్తున్నాం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి కొంతమంది బయటపడ్డ తర్వాత ఈదుకుంటూ కొంతమంది వెళ్ళినటువంటి పరిస్థితి, నదీ మధ్యలో కూడా ఏం చేయాలనేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహాకారాలు వినిపించాయి, బయటకి రక్షించండి అనేటువంటి పిలుపు పెద్ద ఎత్తున వినిపించిందంటూ అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఈత వచ్చిన వారు కొంతమంది ఈదుకుంటూ వెళ్ళిపోయారు, మరి కొంతమంది గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తుండగా అర్ధరాత్రి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే బోటు నిర్వాహకులపైన పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా మండిపడుతున్నారు. బోటును ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ పర్మిషన్ లేనటువంటి బోట్లు ఇంకా ఎన్నున్నాయనేది గుర్తించాల్సి ఉంటుంది. అసలు బోట్లకు పర్మిషన్ లేకపోయినా కూడా ఇంత పెద్ద ఎత్తున టూరిజం ఏం చేస్తుంది, టూరిజం అధికారులు ఏం చేస్తున్నారు, టూరిస్టులు అంతమంది వస్తున్నప్పటికీ కూడా ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి బోట్లని కదలనిస్తున్నారంటూ కూడా ఇందులో టూరిస్ట్ అధికారులు కావచ్చు, ఇతర అధికారుల తప్పులు క్లియర్గా కనిపిస్తున్నాయంటూ స్థానికులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది చందు. అయితే నవీన్, ఒక రకంగా ప్రమాదం పరంగా చూసుకుంటే ఆ బోటు యజమాని ఏమంటున్నారంటే కచ్చులూరు అనే ప్రాంతం అనేది చాలా డేంజరస్ ప్లేస్, అక్కడ సుడిగుండాలు అనేవి ఉంటాయి, సో డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఒక కారణం కావచ్చు. సో దీనిపై ఇంకా ఇతర వివరాలు ఏమైనా వెల్లడించారా? యశందు, బోటు యజమాని ఒక విషయం చెప్తున్నారు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారని చెప్తున్నాడు. ఇంకొకటి, ఒక డ్రైవర్ కొంత అనుభవం లేకపోవడం కారణం చేత కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ భావిస్తున్నారు. కచ్చలూరు ప్రాంతం దగ్గర గతంలో కూడా అంటే 2 సార్లు ఇంతకుముందు కూడా ప్రమాదం జరిగింది, సరిగ్గా అదే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా 60 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బోటు యజమాని ఏం మాట్లాడినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఫస్ట్ బోటు నడపడమే పెద్ద తప్పు. అయినా సరే అక్కడ సుడిగుండాలు ఉంటాయి, ఇతరత్ర ఉంటాయి, సో ఆ కారణం చేత ఇది జరుగుతుందంటూ ఎంత చెప్పినప్పటికీ కూడా కొంత ప్రమాదానికి ఇటు బోటు యజమాని నిర్లక్ష్యం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనే స్థానికులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు నిబంధనలకు విరుద్ధంగా సామర్థ్యం ఎంత ఉంటుంది అనేది తెలియకుండా, ఎంతమందిని తీసుకువెళ్ళాలి అనేది తెలియకుండా, అందులో సేఫ్ అండ్ సెక్యూర్గా ఎలా రూల్స్ పాటించాలి అనేటువంటి లేకుండా అసలు అధికారులు ఫస్ట్ ఇక్కడ దానికి అనుమతి లేకపోయినా తీసుకువెళ్ళడం అనేది ఇక్కడ జరిగిన పెద్ద తప్పిదంగా చెప్పొచ్చు చందు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.